తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ ఈఎస్టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కమిషన్లకై కమిషనర్ ట్రాన్స్ఫర్ ప్యాకేజీల కోసమే 26 మంది కమిషనర్ల ట్రాన్స్ఫర్ మున్సిపల్ను నడిపించేది కౌన్సిలర్ల టిఆర్ఎస్ ఏజెంట్ల మున్సిపాలిటీలని కమిషన్ల అడ్డంగా మార్చిన టిఆర్ఎస్ నాయకులు కబర్దార్ టిఆర్ఎస్ నాయకులారా నేటి విలేకరుల సమావేశంలో ఆగ్రహించిన మాస్టర్ శిక్షావళి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గిత్తర దేవరాజు కాంగ్రెస్ బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ సాంబశివుడు సీనియర్ నాయకులు పులికల్ బార్కీ దేవన్న తుపత్రాల పాండురంగ మద్దిలేటి హనుమన్న ముక్కరన్న శివ చాకలి మధు తదితర నాయకులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. చిన్న మధ్య తరగతి కుటుంబాలు పదో పరగ కూడబెట్టుకొని హౌస్ పర్మిషన్ల కోసం అప్లై చేస్తే వాళ్ళ మీద దాడులు చేపిస్తాం, లేదంటే ప్యాకేజీల కోసం ఇండ్ల ఇండ్లు కట్టే ఇండ్ల మీద పోయి దాడులు చేపించి పనులు ఆపించి పైరులు చేపిస్తాం. ఉడబసం అది ఇంకోటి సంబంధం లేని వ్యక్తులకి ఏం పరాయ మున్సిపాలిటీ, మీకు ఆఫీసులు గద్దలేవా? మాట్లాడుకోవడానికి ఆఫీసులు గద్దలేవా? పైరులు చేసుకోవడానికి మీకు పదవులు లేవా? మీకు పదవులు ఉండి మీకు ఆఫీసులు ఉండి మీ ఆఫీసులో పనులు లేవా? మున్సిపాలిటీల మీద పడతారు, సంబంధం లేని వర్తలకి భూమి పూజలు చేయక టెంకాయలు కొట్టడానికి వస్తారు. ఎవడా మీరు నాకు మున్సిపాలిటీలో వచ్చి టెంకాయలు కొట్టడానిక ఏ ప్రోటోకాల్ ప్రకారం మిమ్మల్ని పిలుస్తాడు? పద్ధతి లేకుండా కమిషనర్లను బెదిరించేది, మేనేజర్లను బెదిరించేది, మనీ మాట లేకుంటే పైసలు లేకుంటే ప్యాకేజీ లేకుంటే ట్రాన్స్ఫర్ చేయించేది. అసలు కనీసం ట్రాన్స్ఫర్ చేయించే దొరకనా బుద్ధి ఉండాలా? అరే ఈ ఈ కాన్సెన్స్ ఒక ఎమ్మెల్యే ఉంది, నువ్వు ఎవడు చెప్తే వాళ్ళ మాటలు నేను చెప్పేసి ట్రాన్స్ఫర్ చేపిస్తే అసలు ఇలా సంవత్సరం ధర పెండింగ్ బిల్లులు ఉంటాయి, ఎవడు కడతాడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు అంత పెద్ద మూతపరగా టీఆర్ఎస్ నాయకులు ఇప్పి బిల్లు బిల్లులు ఇప్పియండి. పట్టణ ప్రగతిలో సంవత్సరం ధర గడుస్తుంది, ఇప్పటికీ బిల్లులు గద్దలేవు, మీరు పెద్ద మూతపరులు. అరే సంవత్సరంగా పట్టణ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, పెద్దవాళ్ళ మీద మన అబ్రాహం సార్ ఎమ్మెల్యే అయినా జనవరి 7వ తారీఖు రోజు భూమి పూజ చేశా. అరే రెండేళ్ళు గడుస్తుంది, బిర్చి అయిన చేత కాదు, మరి మీరు పెద్ద బోతపరలు కదా టీఆర్ఎస్ నాయకులు? ఏమి బిర్చి మరి గాడలు కాస్తున్నారా ఈ మండలంలో కూర్చొని? అంటే పైర వికారాల కోసము ప్యాకేజీల కోసము సంబంధం లేని వ్యక్తి వస్తారు భూమి పూజ చేస్తారు, రాండి రేపటి నుంచి మున్సిపాలిటీ ఎవడొచ్చి పూజలు చేస్తారు, వస్తాం మీకు కూడా నిలబడతాం. సంబంధం లేని వ్యక్తులలో వచ్చి డ్రైనేజీలకి రోడ్లకి భూమి పూజలు చేసి టెంకాయలు కొడతారు, సరే అని చూసుకుంటారు. రోజులుగా ఐజ మున్సిపాలిటీ కేంద్రంగా చాలా రకాల పరిణామాలు జరుగుతున్న సందర్భంలో కమిషనర్ బదిలీ కావడం, ఐజ మున్సిపాలిటీలో ఇవాళ 26వ కమిషనర్ మళ్ళీ ఐజ మున్సిపాలిటీకి కేటాయించడం అనేది నిజంగా కూడా ఇవాళ అధికార దాహంతో ప్యాకేజీల కోసము భాగ పరిష్కారాల కోసము కొట్లాడుతూ అధికారులను వేధిస్తూ ఐజ మున్సిపాలిటీకి వస్తున్నటువంటి ఆఫీసర్లను ఐజ అభివృద్ధి కోసం ఐజ మున్సిపాలిటీ కోసం పనిచేయనీయకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దాహంతో ప్యాకేజీల దాహంతో ఇవాళ ఒత్తిళ్లు చేస్తూ మరి అధికారులు ట్రాన్స్ఫర్లు చేయించే స్థాయికి ఇవాళ ఐజ మున్సిపాలిటీలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ పైనెవరు కిందెవరు ఆ నాయకులు ఈ నాయకులు అని చెప్పేసి ఇవాళ ప్యాకేజీల కోసము ప్రభుత్వ అధికారుల మీద అధికార బలంతో ట్రాన్స్ఫర్లు చేయిస్తూ ఇవాళ చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుందామంటే పర్మిషన్కి అప్లై చేసేసారు, అప్లై చేసిన 25 రోజుల్లో పర్మిషన్ రాకుండా ఇల్లు కట్టుకునే అవకాశాలు ఉంటాయి కస్టమర్లకు. మరి అటువంటి చట్టాలను కూడా చదవకుండా ఇష్టానుసారంగా జేసీబీలు పెట్టి బునాదులు గెలిపించడం, ఎవడెవడు డబ్బులు ఇవ్వట్లేదు, ఎవరెవరు పైరకోరలు పెట్టి పనులు ఆపించడం, ప్యాకేజీలు ఇస్తే పనులు ఇస్తారు, పనులు నడుపుకోవచ్చు, ప్యాకేజీలు లేకుంటే జేసీబీలు పెట్టి గడిపించవచ్చు. అసలు నిజంగా ఈ ఐజ మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఒక ఇటువంటి దందాలు చేయాలనుకుంటే నువ్వు ఐజ మున్సిపాలిటీ ఒక కౌన్సిలర్ అన్న అయి ఉండాలి, లేదంటే ఐజ మున్సిపాలిటీలో ఒక అధికార అన్న అయి ఉండాలి. అసలు మీకు ఎటువంటి సంబంధమే లేదు ఐజ మున్సిపాలిటీకి. ఇవాళ నిజంగా రూల్స్ అతిక్రమించి ఎవరైనా కడుతుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఉన్నారు, కౌన్సిల్లో తీర్మానం చేసి క్యాన్సిల్ చేయడానికి కౌన్సిలర్లు ఉండరు. మరికి పైన ఉన్న వ్యక్తికి కింద ఉన్న వ్యక్తులకు మీకెందుకు అంత అడావిడి? ఇవాళ
మున్సిపాలిటీ అక్రమాలు జరుగుతున్నాయంటే గత 6 సంవత్సరాలుగా డెవలప్మెంట్ లేదని చెప్పేసి ఐజా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడి ఒక స్థాయికి తీసుకొచ్చినారనుకుంటే మళ్ళీ ఇవాళ నాగి భాగం రాలేదంటే నాగి భాగం రాలేదని చెప్పేసి ఇవాళ అధికారుల మీద ప్రయోగం చేస్తూ బల ప్రయోగాలు చేస్తూ ఇవాళ తాళనగరేసుకొని తిరుగుతూ ఇవాళ నా ప్రతాపం చూడండి, ఇవాళ పనులాపేసిస్తున్నా, నా ప్రతాపం చూడు, ఇవాళ ఆఫీసర్ని తొలగిస్తున్నా. అసలు దేనికోసం ఇంత ఐజాక్? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఐజా మున్సిపాలిటీ డెవలప్మెంట్స్ ఆపడం అంత ఇష్టమా అధికార టిఆర్ఎస్ పార్టీకి? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే